ముల్లోకాలలోని ఒకటవ లోకం దేవుడున్న లోకం. మనుషులున్న ఈ భూమి విశ్వం రెండవ లోకం. మూడవ లోకం ఒకటి ఉంది, అది భూమిని వీడి శరీరాలను పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ వెళ్ళే మరో లోకమే మూడవ లోకం, పాతాళ లోకం. పరదేశు ఉన్న పాతాళ లోకం. కనుక భూమి మీద ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు అనిపించుకున్న వాళ్ళంతా ఒకటవ లోకాన్ని సాధిద్దామనుకొని రెండవ లోకాన్ని వీడిన తర్వాత సాధించలేక మూడవ లోకంలోని పాతాళ గుండానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మూడవ లోకంలోని పాతాళ గుండానికి వెళ్ళిపోతున్నారు. భూమి మీద ఉన్న అవిధేయులైన దేవుని పిల్లలు, అవిధేయులైన దేవుని పిల్లలు మూడవ లోకానికి పరదేశులో ఉండే చోటు ఎరుగక భూమి మీద ఉన్నవాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేయటం అంటారు చూశారు. పై ఆకాశానికి వెళ్ళిపోదామనే ఆలోచనలు కలిగి ఉంటారు. సహజంగా భూమి మీద ఎవరితో మనం మాట్లాడినా చచ్చిపోతే మనం అంతా స్వర్గానికి వెళ్ళిపోతామండి అంటారు. చచ్చిపోతే మనం స్వర్గానికి వెళ్ళిపోతాము. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫోటోలు పేపర్లో ప్రకటిస్తారు. క్రైస్తవులైతే యెహోవా భక్తుల మరణం ఆయనకు ఆనందదాయకం. ఆయన భక్తుడు కాదు, భక్తిలోనూ చావలేదు. క్రైస్తవులండి, క్రైస్తవులు పేపర్ రైడ్ ఇచ్చేటప్పుడు చచ్చిపోయిన వాళ్ళ విషయంలో ఏ క్రైస్తవుడైనా ప్రభువునందు నిద్రించాడు, ధన్యుడు. హిందువులైతే స్వర్గస్థులైరి, స్వర్గస్థులైరి అని వాళ్ళు పేపర్ ఆడిస్తారు. మన వాళ్ళు పరలోకపు పిలుపు, ఈయనకేదో పరలోకం నుంచి ఇన్విటేషన్ ఉన్నట్టు, అందుకే చచ్చిపోయాడని, చనిపోయి నేను అక్కడికి వెళ్ళిపోయాడని వీళ్ళు పాపం అనుకుంటున్నారండి. ఏమండి ఇవన్నీ కూడా భ్రమలో మాట్లాడుతున్న మాటలండి, ఇవన్నీ కూడా భ్రమలో మాట్లాడుతున్న మాటలు. భ్రమ, లోకమంతా చచ్చిపోతే స్వర్గానికే వెళ్ళిపోతే నరకం ఎందుకు? ఇంకా పాతాళ గుండం ఎందుకు? ఈ ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోతాయా? ఈ ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోతాయా? వెళ్ళవు, స్వర్గానికి వెళ్ళిపోతాయని చెప్తారు అందరూ. ఏమ్మా మీ వారు ఏమయ్యారు అని ఎవరినైనా మనం అడిగామనుకోండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని క్రైస్తవుడు అంటాడు, స్వర్గస్థుడయ్యాడని హైందవ సోదరుడు అంటాడు. ఇట అందరూ స్వర్గస్థులు, అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నరకంలో ఎవరూ లేరు, నరకంలో ఎవరు ఉండరు కూడా. ఇలా ఈ మాటలకే అంటే ఈ మాటలు బట్టి భూమి మీద ఉన్న వారందరూ కూడా చచ్చాక స్వర్గానికి వెళ్ళిపోతామనే ఒక భయంకరమైన మూర్ఖపు మాటను నమ్మి మోసపోయి బ్రతుకుతున్నారు. ఇక దాని గురించి ఆలోచించరండి, చస్తే స్వర్గానికి వెళ్ళిపోతాం కదండి, దాని గురించి ఆలోచన ఏంటి? దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. ఎలాంటి భ్రమలో లోకాన్ని వశపరుచుకున్న దురాత్మ, అది ఆత్మే కదండి, అది కూడా ఆత్మే.
సాతాను ఘటసర్పం అని రకరకాలుగా పిలువబడుతున్నటువంటి ఈ శక్తి, ఈ దుష్టశక్తి అమాయక ప్రపంచానికి అబద్ధపు మాట నేర్పించింది, చచ్చిపోతే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారని. అంటే ఏ తప్పులు చేసినా అవి లెక్కలలోనికి రావు. మనందరినీ ఎలా నమ్మించిందో చూసారా? ఎవరి నోటైనా వినండి, నేను చచ్చిపోతే నరకానికి పోతానండి అని ఎవరు చెప్పినా, ఎవరు చెప్పడమైనా మనం విన్నావా అండి ఇంతవరకు? చచ్చిపోతే స్వర్గానికే కదండి అంటారు. ఒక సదాం హుస్సేను అదే మాట, ఒక బిన్ లాడెను అదే మాట. ఏ గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినా వాళ్ళ నోటొచ్చే మాట, వాళ్ళ గురించిన మాట, చస్తే స్వర్గానికి వెళ్ళిపోతాము. స్వర్గానికి వెళ్ళిపోతారా? పరలోకంలో యుద్ధం జరిగింది, సాతాను మానవుల మధ్యకి వచ్చే ముందు పరలోకంలో యుద్ధం జరిగించాడు. ఎవరితో? దేవునితో, దేవుని సైన్యాలతో. దేవుని సైన్యాలతో యుద్ధాన్ని చేశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి చూద్దాం. అంతట పరలోకమందు యుద్ధము జరిగింది. ప్రధాన దూత అయిన దేవుని తరఫున మిఖాయేలు దూతలు, దేవుని సైన్యం ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పము, ఈ దుష్టశక్తి, దాని దూతలు యుద్ధము చేసిరి. వీళ్ళు కూడా కోట్ల మంది అండి. సాతాన దూతలు ఎంతమంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళేదో 10 మంది, 20 మంది, 100 మంది, 1 కోటి మంది కాదండి, కోట్ల మంది దురాత్మల సమూహాలు. ఆకాశమందున్న దురాత్మల సమూహం అంటే ఆకాశం అంటే చిన్నదా అండి? ఈ విశ్వం యొక్క ఆకాశం పైకి చూస్తే నీలం రంగులో కనిపించేది, దాని అంచు ఇప్పటికీ ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియదండి. ఆకాశపు అంచు ఈ ప్రపంచంలో ఉన్న ఆధునిక శాస్త్రానికి ఇప్పటి వరకు తెలియదండి, వాళ్ళు అక్కడి వరకు పోలేదు. దానికి అవధులు లేవు అంటారు వీడు తెలియక. ఆకాశమందలి దురాత్మల సమూహములు, దుష్టాత్మలు, అవి కూడా పెద్దవండి, చిన్న ఆకారాలతో ఇమిడిపోయాయి. ఇక్కడ అనుమతించబడిన వారు, దేవుడు అనుమతినిచ్చాడు వాళ్ళకి, దురాత్మల సమూహాలకి అనుమతి ఇచ్చాడు. దేవుడు కొన్ని అనుమతులు ఇస్తాడు. యోబును శోధించటానికి సాతానికి అనుమతి ఇచ్చాడు. నువ్వు కాపాడుతున్నావు తండ్రి, నువ్వు కాపాడకుండా నువ్వు ఊరుకుంటే నేనేం చేస్తానో చూద్దు గాని యోబుని, నిన్ను ఆడిపోసుకుంటాడు అని దేవుని ముందు సవాలు విసిరింది. మనందరికీ తెలుసు యోబు గ్రంథంలో. అప్పుడు ప్రాణమును ముట్టవద్దు, ఏం చేస్తావో చేసుకో అన్నాడు. అంటే అనుమతిచ్చాడు దేవుడు. ఆకాశమందున్న కోట్లాది దురాత్మల సమూహాలు ఈ విశ్వంలో ఇమిడినంత సైజులో మారిపోయాయి. ఎందుకంటే ప్రతి ఆత్మ కూడా చాలా పెద్దది. దేవదూత గురించి మనం చదువుకున్నాం కదా 2 రోజుల క్రితం, ఆకాశమునకు భూమికి మధ్య నిలబడింది అని. అది చిన్న రూపాల్లోకి రాగలదు, పెద్ద రూపాల్లోకి వెళ్ళగలదు, నీ చిన్న బ్రెయిన్లోకి వెళ్ళగలదు, ఆకాశం అంతా కనిపించగలదు. దురాత్మలు కనుక ఈ సువిశాలమైనటువంటి ఆకాశంలో కోటాను కోట్ల దురాత్మల సమూహాలు ఉన్నాయి.
ఈ కోటానుకోట్ల దురాత్మల సమూహాలు ఘటసర్పంతో దేవుని సైన్యాధిపతి అయినటువంటి మిఖాయేలుతో, ప్రధాన దూత అయిన మిఖాయేలుతో యుద్ధానికి దిగింది. మన గురించి అది యుద్ధం చేసేది ఎవరి గురించో కాదు, మన గురించే. మనకి పరలోకం ఇవ్వటం దానికి ఇష్టం లేదు. మనకి పరలోకం ఇవ్వటం దానికి ఇష్టం లేదు ఎందుకంటే వాటి తర్వాత కదా మనం పుట్టాం. దురాత్మల తర్వాత కదా మనం పుట్టింది. దేవుడు మనల్ని కన్నాడు, సృష్టిని చేశాడు, సృష్టిలో పెట్టాడు, భూమి మీద మనల్ని పుట్టించాడు. ఇది దేవుని సైన్యాలతో యుద్ధం చేసింది మన గురించి. మనకు పరలోకం ఇవ్వకూడదు. అలా యుద్ధం చేసి అదేమైంది చదవండి. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ దేవుని సైన్యములు ఎదుట నిలవలేక. పరలోకంలో జరుగుతున్న యుద్ధం అండి ఇది. నేను భూలోకంలో ఈ విశ్వంలో జరిగే యుద్ధం గురించి చెప్పడం లేదు. ఇక్కడ చేయలేదు యుద్ధం అది. ఆకాశ మహాకాశాలు పట్టజాలన లోకమైన పరలోకంలో యుద్ధం చేసింది దేవుని సైన్యాలతో. అలా యుద్ధం చేసింది దేవుని సైన్యాల ముందు నిలవబడలేక పరలోకమందు దేవుడు వాటిని ఉండనివ్వలేదు. అస్సలు ఈ పురుగులు మన దగ్గర ఉండకూడదు, ఈ దుష్ట శక్తులు పరలోకంలో ఉండకూడదు అని. కనుక ఏం చేశాడంటే అక్కడి నుంచి త్రోసివేశాడు. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు కూడా పడద్రోయబడి దానితో కూడా ఆకాశ విశాలంలో మనందరి కొరకు అనుక్షణం పొంచి ఉంటుంది. బెరకోసమేనండి, మమ్మల్ని పరలోకంలో ఉంచకుండా తరిమివేసిన దేవుడు భూమి మీద పుట్టించిన తన పిల్లలతో ఎలా పరలోకంలోనికి రప్పించగలడు చూస్తాను నేను అని దేవునికి సవాలు విసిరిందండి. మనల్ని పరలోకానికి వెళ్ళనీయకుండా నిజంగా అది సవాలు విసిరింది. సవాలుకు అది నిలబడేటట్టు దాన్ని గెలిపించటానికి మనం దాని పక్షాన్నే నిలబడ్డామండి. ఈరోజు ప్రపంచ మానవాళ్ళంతా సాతాను క్రిందే ఉంది. సాతాను క్రింద ప్రపంచ మానవ జాతి అంతా ఉండిపోయింది. వీళ్ళు అంటున్నారు మేము పరలోకానికి వెళ్ళిపోతాం అంటున్నారండి. మరి దాని క్రింద ఉన్న ఈ మానవ జాతి, సాతాను క్రింద ఉన్న మనుష్యులందరూ మేము పరలోకానికి వెళ్ళిపోతామనే ఒక మాయమాట వాళ్ళ చేత చెప్పిస్తుంది. మీరు చస్తే స్వర్గస్థులు అవుతారు, మీకు దేవుని పిలిపి వచ్చింది, మీరు చనిపోవడం దేవునికి సంతోషం, మీరు భక్తులు. పేపర్ యాడ్లు అయ్యే కదండి, ప్రపంచాన్ని నమ్మించింది. దీన్ని యేసుప్రభు వారు తన మనసులోకి తెచ్చుకొని కపెర్నహూమ్ అనే పట్టణానికి వెళ్తాడండి. ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో కపెర్నహూములో ఉన్న నరులనే వారు, మానవ జాతి, ఆ ఊరిలో ఉన్న ప్రజలు, ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారో యేసు చెప్తున్నాడు చూడండి. అక్కడ కపెర్నహూమ్ అంటే ఊరితో చెబుతున్న మాట కాదు, ఊరిలో ఉన్న వారితో చెబుతున్న మాట. ఊరిలో ఉన్న వారితో చెబుతున్న మాట కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదేవా, ఇటు ఆకాశానికి వెళ్ళిపోదామనే ప్రయత్నాలు చేస్తున్నావా నువ్వు? చూసారండి, యేసుకు తెలిసింది వారు పరలోకాన్ని ట్రై చేస్తున్నారని. యేసుకు తెలిసింది వారు పరలోకానికి వెళ్ళిపోవాలని సకల ప్రయత్నాలు తప్పుడుగా ఆలోచిస్తున్నారని.
మరి ఇప్పటికీ కూడా అదే కదండి. యేసుకాలం సంగతి అలా ఉంచండి, 2023 ఈరోజు కూడా ఎవరు చచ్చిపోయినా స్వర్గస్థులైరి అంటున్నారు, దేవుని పిలుపు అంటున్నాడు, పరలోక పిలుపు అంటే పరలోకం పిలిచిందను వచ్చే బాబు అని. చూసారండి ఎలాంటి మాటలు వాళ్ళ నోట వాళ్ళ బుర్రలో పెట్టేసిందో. మీరు చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతారు, పరలోకానికి. ఒక పాస్ట్ గారు, మీ అందరికీ తెలిసే విషయమే ఇది, చాలాసార్లు చెప్పాను, సమాధుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు, పెట్టిని ఆ భూమిలో పెట్టే ముందు ఒకసారి అందరూ చూసేయండి అని ఆ మోత్తేస్తారు. అప్పుడు ఆయన ఏమని ప్రార్థిస్తాడో తెలుసా, తండ్రి ఈ ఆత్మను చేర్చుకో నీ దగ్గరికి. నీ దగ్గరకంటే ఆయన ఎక్కడున్నాడు, పరలోకంలో ఉన్నాడు. పరలోకమందున్న మా దేవా అని యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన. ఈ పాస్టర్ ఏమని ప్రార్థన చేస్తాడు, పుట్టినరోజుకు పాస్టర్ వస్తే ఫీజు ఎంత, పెద్ద పిల్లయితే పాస్టర్ వచ్చే రేటు ఎంత, పెళ్ళి చెయ్యాలంటే రెవరెండ్కి ఇచ్చే రేటు ఎంత. ఏమండి హోటల్లో ఉంటాయి చూస్తారా మనం తినే ఇడ్లీ పూరి మెను, ఊరకనే ఏ పాస్టర్ వస్తాడండి, ఊరకనే రాడండి. రేట్లున్నాయి. ఇలాంటి రేట్లు కలెక్ట్ చేసుకున్న ఒక దైవజనుడని చెప్పుకునే వ్యక్తి ఒక శవాన్ని మట్టిలో పెట్టే ముందు ఆ శవం గురించి దేవుడిని ఏమని అడుగుతాడో తెలుసా, ఏది ఇతనికి దగ్గరోడో లేదంటే దేవుడు ఇతనికి ఏమో స్నేహితుడో, ఏదో దేవుడు ఇతనికి ఏదో బంధువో ప్రాణ స్నేహితుడో అనుకున్నట్టుగా, తండ్రి ఈ ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో, పెట్టింది ఇచ్చేయండి అంటాడు. ఇతను ఆత్మ అక్కడికి వెళ్ళిందో లేదో తెలియదు, ముందు ఇతను పెట్టిలో నుంచి మట్టిలోకి దించేస్తే ఇతను వెళ్ళిపోతాడు. ఏమండి ఈ ప్రార్థన రైట్ అంటారా, మన కళ్ళ ముందు జరిగే నిజాలండి ఇవన్నీ కూడా, ఇవి మన కళ్ళ ముందు జరిగే నిజాలు. ఏంటయ్యా నీ ధైర్యం, పరలోకానికి తీసుకెళ్ళిపోమంటున్నావు, పరలోకానికి తీసుకుపోమని దేవుడిని అంటున్నావు, ఏంటి నీకున్న ధైర్యం, బైబిల్ తెలీదు, పుస్తకాలు ఎన్నో తెలీదు, బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఎన్నో తెలీదు, లేఖన భాగాలంటే అర్థం తెలీదు, పాత ధర్మశాస్త్రం అంటే అర్థం తెలీదు, దైవోక్తులు అంటే చెప్పలేడు, ఏమీ చెప్పలేని వాడు పరలోకానికి నిచ్చిన వేశాడు, తీసుకెళ్ళిపోమంటున్నాడు. అతను ఇతన్నైతే ఊరేగింపుతో తీసుకెళ్ళి తండ్రి అంటాడు. అంటే పరలోకం వీళ్ళకి ఎలాగుందంటే పక్కనున్న బాత్రూమ్ అనుకుంటున్నారు, అంతే కదండి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతాం బాత్రూమ్కి. పరలోకం అంటే ఏమీ కాదండి, పరలోకంలో ఉండకుండా మహాసైన్యాల్ని మెడపెట్టి తోసేశాడు దేవుడు అక్కడ. అలాంటి వాడు పరలోకానికి వెళ్ళడమే అనుమతి కావాలి. తోసివేయబడిన తరువాత ఈ దురాత్మల సమూహాలలో ఘట సర్పం దేవుని సన్నిధికి దేవుడున్న లోకానికి వెళ్ళాలి అంటే దేవుని అనుమతి కావాలి. ఆ నిండు సభకి, పరలోకంలో జరిగిన నిండు సభకి వచ్చింది సాతాను. సాతాను వచ్చింది, దేవుడు అడుగుతున్నాడు నీవెక్కడ నుండి వచ్చితివి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం, దేవదూతలు పరలోకములో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు దేవుని సన్నిధిని నిలుచుండుటకై ఒక దినం ఉంది వచ్చింది, ఆ దినమున అపవాది ఎగువాడు
వారితో ఆ దూతలతో కలిసి ఇది కూడా మీటింగ్కి సమావేశానికి వచ్చేసిందండి. అంటే అనుమతి లేకుండా వచ్చిందా? పరలోకం నుండి తోసేసిన దేవుడు దీనికి అనుమతి ఇచ్చాడు. ఎందుకు? మన కోసం. మన కోసం అది ఏమనుకుంటుంది? మన కోసం ఏమనుకుంటుందని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆలోచించి అడుగుతున్నాడు సాతాన్ని, నీవు ఎక్కడ నుండి వచ్చితివి? దేవుడు తెలియదా అండి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో? ఏమంటే దేవాది దేవుడే దయ్యం పరలోకం వెళితే నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అని అడుగుతున్నాడు. అసలు ఇప్పటి వరకు అండి ఎవ్వరు యేసు తప్ప పరలోకానికి వెళ్ళలేదండి. తెలుసా మీకు ఆ సంగతి? పోని మొట్టమొదటి ప్రపంచానికి చెప్పిన మొదటి వ్యక్తి నేనే. పరలో బాబు మీ విజిల్స్కి ఒక దండం, మీకు ఒక నమస్కారం నాయన. కేకలు ఎందుకయ్యా? ఆ కేకలు అవే వేస్తాయి. కేకలు అయ్యకండి, వాకింగ్ కదా, వినండి. ఆ కేకేస్తే విన్నవాడు మర్చిపోతాడు దాన్ని, నీ పక్కన ఉన్నవాడు, లేదా నీ గుండెన ఆగిపోవచ్చు. కేకలు వేయకండి, విజిల్స్ వేయకండి. ఎక్కడున్నావండి? నేనే మర్చిపోయాను. యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఎలా చెప్పగలంటారా? మన పిల్లలందరికీ తెలుసు, యోహాను సువార్త 3:13 పరలోకము నుండి దిగి వచ్చిన క్రీస్తు యేసే, పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడునూ లేడు. వీడేడు పరలోకానికి చేర్చుకోమంటాడు? ఎవరు లేరురా బాబు అని యేసు దేవుడు చెబుతుంటే, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే ఎవడు పరలోకంలో లేడు, ఎవడు రాలేదని దేవుడు చెప్తే నాకు అనవసరం, ఈయన మాత్రం చేర్చుకో. ఏంటి ఈ పెద్ద రికమెండేషను? ఏమండి ఇది? పాస్టర్లు, రెవరెండ్లు, పోపులు, పాపులు వాళ్ళు చెప్పే మాటలండి ఇవన్నీ, వాళ్ళు చెప్పే మాటలే ఇవన్నీ. దావీదు గురించి పేతురు గారు మాట్లాడుతూ 2 అపోస్తుల కార్యంలో, దావీదు అప్పటికి చచ్చిపోయి 1000 అయింది పేతురు ప్రసంగం చేసే రోజుకి. వింటున్నారు కదా? పేతురు ప్రసంగం చేసే రోజుకి దావీదు చనిపోయి 1000 అయింది. ఆ దావీదు గురించి పేతురు గారు అంటున్నారు అపోస్తుల కార్యములు 2:34 దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. పైనున్న లోకానికి ఎక్కటం అంటారు, కిందన్న లోకానికి దిగడం అంటారు, జారడం అంటారు. కిందన్న లోకానికి జారడం, పైనున్న లోకానికి ఎక్కటం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడండి, అది 3 ఉంది. భూమి మీద నీతిమంతులు కానీ పాపులు కానీ చనిపోతే వెళ్ళేది 3 ఎవరు వెళ్ళలేదండి. 3 చూసి 1 వెళ్ళాలండి. మనందరం 3 ఒకసారి చూడాలి వెళ్ళి. దొంగవాడితో యేసుప్రభు ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరలోకములో ఉందువు అన్నాడా? పరదైసులో ఉందువు. అదేటి? 2 ఒక అమాయకుడు, పరదేశన పరలోకం అండి ఒకటేనండి అంటాడు. అర్థం కాని వాడికి ఇలాగే మాట్లాడతాడు. బైబిల్ అర్థం కాదు వాడికి. ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది చెప్పేస్తే నమ్మేయకండి. గత 4 నుంచి మన పిల్లలు మాట్లాడుతున్నారే స్వచ్ఛమైన బైబిల్లోని నిశ్చలమైన పవిత్రమైన మాటలు. ఆ మాటలకు వేరే మాట ఎవడు చెప్పినా నమ్మకండి. పరలోకంలో ఎవరు లేరండి.
యేసుక్రీస్తే ఉన్నాడు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వారందరూ ఆదాము దగ్గర నుండి వాళ్ళంతా పరదేశంలో ఉన్నారు. కపెర్నహూముతో ఏమంటాడు యేసుక్రీస్తు? కపెర్నహూములో ఉన్న ప్రజలతో ఏమంటున్నాడు? కపెర్నహూమా, ఆకాశానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నువ్వు? ఎక్కడది మాట? ఈ మాట ఎక్కడది? ఎక్కడో విన్న మాట ఇది, ఎవరో చెప్పిన మాట ఇది. నేను ఆకాశమును ఎక్కిపోవుదును, దేవునితో సమానంగా ఉంటాను అని ఎవరో అన్న మాట మీరు బైబిల్లో చదువుకున్నారు కదా? ఏమండి, నేను కానీ నా పిల్లలు కానీ మీరు కానీ మాట్లాడేది స్వచ్ఛమైన బైబిల్లో ఖచ్చితమైన మాటలే మాట్లాడతారు, లేనిది చెప్పరండి. 14 యెషయా గ్రంథం 13 వచనం అదండి ఈ జబ్బు దాంది. పరలోకానికి ఎక్కిపోతావా? నిన్న అక్కడి నుంచి తన్ని తోశాడుగా దేవుడు, నిన్న అక్కడి నుంచి తన్ని తోశాడుగా దేవుడు. మనం అడగవలసిన మాట అదే కదండి. పరలోకంలో ఉండేది ఇది, అది నేను కాదంటం లేదు. ప్రధాన దూతుల్లో అది ఒక దూత, అది నేను కాదంటం లేదు. సాతాను కూడా దేవుని ప్రధానుల్లో అదొకతే ఒకప్పుడు. అది ఆత్మలోకంలోని అధికారాల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఆత్మల లోకంలో అధికారం ఒక మిఖాయేలు ఉంది, ప్రధాన దూత. ఒక గబ్రియేలు ఉంది, ప్రధాన దూత. ప్రధానులు ఆకాశమందున్న ప్రధానులు, దేవుని సైన్యంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు. ఇది కూడా అక్కడ ఉండేది, అనుభవించింది పరలోకాన్ని. జారిపోయింది కదా, దెబ్బతింది కదా, ఓడిపోయింది కదా, దానికి ఆ కళ ఆ భ్రమ ఉండిపోయిందండి. అక్కడికి వెళ్ళాలని దానికి ఆ భ్రమ ఉండిపోయింది. ఉండిపోయి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రాలు ఉన్నాయా? ఆ నక్షత్రాలకు పైన నా సింహాసనాన్ని పెట్టుకుంటాను. అబ్బా, ఇంకా దీని దుష్టబుద్ధి పోలేదండి యెషయా గ్రంథానికి వచ్చినంత వరకు. యెషయా గారు రాస్తున్నారండి, క్రీస్తుకు ముందు 700 సంవత్సరాల్లో యెషయా గారు రాస్తున్నారు ఈ పుస్తకాన్ని. అప్పటికి సాతాను అనుకుంటుందట, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని పెట్టుకుంటాను అంటే దానికి ఇంకా భ్రమ పోలేదండి. పదవి పోగొట్టుకున్నవాడు బెంగ పెట్టేసుకుంటాడండి. రాజకీయాల్లో పదవులు పోతాయి చూసారా, వాళ్ళు బెంగతో ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు వెలగబెట్టారు బాగా, ఒకప్పుడు బాగా వెలగబెట్టారండి వాళ్ళు. అధికారం ఎప్పుడైతే పోయిందో, తీసివేయబడ్డారో ఎవరు పట్టించుకోరండి. రోడ్డు అంటే వెళ్ళినా మన ఎమ్మెల్యే గారు అని అనరు. ఆ ఎవరో ఎక్స్ఎమ్ఎల్ఏ వెళ్తున్నాడు పోనివ్వండి అంటారు, ఎక్స్ఎంపీ వెళ్తున్నాడు పోనివ్వండి. ఆయన ఎవరో తెలుగుదేశంలో నుండి మంత్రిగా ఉండేవాడు, ఇప్పుడు లేడు. పోయే పదవి పోయిన వాడు ఎంత చీప్ అయిపోతాడో తెలుసా? ఆ భ్రమ, సాతాను ఆ భ్రమలో ఉండి ఏమని స్మరిస్తుంది? ఏమండి, దేవుని సేవకులు కూడా స్మరించుకుంటారట యెషయా గ్రంథంలో. దేవుని భక్తులు అనేవాళ్ళు, సేవకులు అనేవాళ్ళు నెమరు వేస్తారట, నిద్రపోతారట, ఆం ఆం అంటారట. దేవుని సేవకుల గురించి యెషయా గారు రాస్తున్నారండి, యెషయా గ్రంథం 56:10. వారి కాపరులు గ్రుడ్డివారు, వారు తెలివిలేని పాస్టర్లు, వారందరూ రెవరెండ్లందరూ మూగకుక్కలు, మొరగలేరు, కలవరించుచూ పండుకొని వారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆశపడినట్లు
ఎంత తిన్నా వాడు కడుపు నిండదు. ఈ కాపర్లు అట్టివారే. మనమేమంటామండి? యాచకులు. మన వాళ్ళు ఏమంటామండి? అయ్యగారు. అయ్యగారు యాజకులు, దైవజనులు. ఏం పేర్లు పెట్టి మర్యాద చేస్తారో తెలుసండి. మీరు అయ్యగారు ఇంటికి వచ్చారంటే మాంసం పెట్టపో తూరుకోడు. కలవరింపులు. ఏదైనా తప్పు చేసిన తర్వాత ఆ పాస్టర్ని బయటపడేశారనుకోండి, కలవరించుచూ నిద్రపోతాడు. ఒకప్పుడు బాగా తినేవాడిని, ఒక్కడ ఒకప్పుడు బాగా చర్చిలో ఉన్న ఆడవాళ్ళందరినీ వాడుకునేవాడిని. ఒకప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళందరినీ మాయ చేశాను, ఇప్పుడు నాకు లేరు ఎవరు. సాతాను కలవరిస్తుందండి, పరలోకం గురించి కలవరిస్తుంది. నేను ఆకాశమునికి ఎక్కిపోతాను, ఏ భూమి మీద ఉండవా? భూమి మీదకి వచ్చేసావుగా, నిన్ను భూమి మీదకి తోసేశాడుగా దేవుడు. ఎవరిని మునిగుదు నాను వెతుకుతూ తిరుగుతున్నావుగా ఇక్కడ. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇప్పుడు ఆకాశంలో ఉన్నాయి కదా, ఉన్నావు. ఎక్కడుందది? ఎక్కడుందది? ఆకాశమందు దురాత్మల సమూహములు. ఎక్కడుందో చదవండి, మన వాళ్ళకి అర్థం కావట్లేదు అది. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎక్కడున్నాయో చూడండి. ఇప్పుడు అవన్నీ గెద్ద ఎక్కడ, కోడిపిల్లల గురించి ఎక్కడ కాస్తుంది, ఎక్కడ తిరుగుతుంటుంది. కోడిపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి గ్రద్ద ఎక్కడ తిరుగుతుంటుంది? భూమి మీద కోళ్ళు మధ్యన తిరగదు, పైకి ఎగురుతుంటుంది. దాని చిన్న కళ్ళు ఉండి, దానివి గెద్ద కళ్ళు చూసారా? మనలాంటి కళ్ళు కావు దానివి, చాలా చిన్న కళ్ళు. ఆ కళ్ళతో చూస్తుందండి ఎక్కడ చిన్న చిన్న కోడిపిల్లలు. మనం అంత ఎత్తుకెళ్తే 5 అంతస్తుల అపార్ట్మెంటే ఒక కోడిపిల్లలా కనబడుతుంది. 5 అంతస్తులు 10 అంతస్తులు అపార్ట్మెంట్లే మనం పైకెళ్తే, విమానం మీద పైకెళ్తే చిన్న చిన్న కోడిపిల్లల్లా కనబడతాయి, చిన్న చిన్న అగ్గిపెట్టిల్లా కనబడతాయి. పెద్ద కళ్ళున్న మనం చూస్తే చిన్న కళ్ళున్నది కోడిపిల్లని చూస్తుందండి. ఎక్కడుందో వస్తుంది, శరవేగంతో వస్తుంది, ఎత్తుకెళ్ళిపోతుంది. అది భూమి మీదకి వచ్చి ఏం చేస్తుందట? చదువునైనా, మనం పోరాడున్నది కనబడేవాళ్ళు ఈ మనుషులతో కాదు. మనం పోట్లాడేది ప్రధానులు. దాని సైన్యంలో కూడా ప్రధానులు ఉన్నారు, దాని సైన్యంలో అధికారులు ఉన్నారు. ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులు ఉన్నారు, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహాలు ఆవహించేశాయి మేఘాల్లా. ఎవరి గురించి? దొరికాడు, దొరికాడు, దొరికాడు. మనమే. దొరికింది, దొరికింది, దొరికింది. ఎత్తుకెళ్ళిపోతాడండి. ఎలాగట? ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా? ఇప్పుడు మన మధ్యకు వచ్చాడు కదా, పరసం మింగేశాడు కదా, దొరికాడా? దానికి దొరుకునోడు మనకు దొరకడు. చదువునైనా, పేతురు రాసిన 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి. మీరు జాగ్రత్తగా, మీ గురించి విరోధి పొంచున్నాడు, మీ మధ్యనే, మీతోనే, మీ పక్కనే. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎవరు విరోధి? మనకు విరోధా? ఏమండి, మనం ఏమైనా సైతానికి అన్యాయం చేసామండి? మనమంతా సైతాన్ అనుచరులు. ఏమండి, సైతానికి మనం అనుచరులమా? అనుచరులు అండి. దానికి ఏం అన్యాయం చేసాం మనం? ఎప్పుడైనా సాతానా పొమ్ము అంటామా? అను రమ్ము. మనం సైతానికి విరోధులం, మనం సైతానికి విరోధులు. కానీ దేవుడు అంటున్నాడు సాతాను మనకు విరోధి, మనం సైతానికి విరోధులు కమ్మనని దేవుడు అంటున్నాడు. కానీ మనం సాతానికి విరోధులు అవటం లేదు. అది మనకి
చాలా కావాల్సింది. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహమువలే, ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచున్నది. సెమినార్ అవుతుంది, పరసలు దొరికితే వెళ్ళు, సెల్లలు దొరికితే వెళ్ళు, బంగారం దొరుకుతుంది వెళ్ళు, మంచినీళ్ళు ఎంగిలి ప్లేట్లు కడిగాయి, మూతి చేతులు ఎంగిలి చేతులు కడిగేసుకో పర్వాలేదు, అది 15,000 కొట్టి నీకేటి లెక్క, నువ్వు 1500 కడుతున్నావు. పక్కోడు పొలాలు పాడు చేశాయి, ఎవరండి వాళ్ళంతా? ఏమండి ఎవరండి వాళ్ళంతా? దాని అనుచరులండి వాళ్ళు. టేపలు విరగొట్టిన వాళ్ళు ఎవరు? దాని అనుచరులండి. నీళ్లు పాడు చేసేవాళ్ళు ఎవరు? దాని అనుచరులండి. మంచినీళ్ళు వేస్ట్ చేసేది ఎవరు? దాని అనుచరులండి. ఆహారాన్ని పారేసేవాళ్ళు ఎవరు? దాని ముఖ్యులండి. అంటే మొత్తం అంతా ఇక్కడే ఉన్నారన్నమాట. ఏమండి సాతాన్ని మీరు పట్టుకోగలరా? నేను చెప్పబట్టే మీరు పట్టుకుంటారు. ఇప్పుడు ఈసారి ఎవడైనా ప్లేట్ అక్కడ కడిగాడు అనుకోండి మంచినీళ్ళ దగ్గర, అప్పుడు మీరు అనుకుంటారు వీడు సాతాన్ అని. ఇంకా రేపటి నుంచి ఎవరు ఉండరు కనుక ఆ పని ముగిసిపోయింది. ఏసన్న మాట అదే, మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. దేవుని నక్షత్రాలకు పైగా సింహాసనం కావాలట వాడికి. బ్రహ్మ దేవునితో సమానంగా చేసుకుంటాడట పాపం. బాగే ఉండేవాడు కదండి అక్కడ. 24 పెద్దలు 24 సింహాసనాల మీద తండ్రి చుట్టూ కూర్చున్నప్పుడు వాళ్ళ వెనకాతలు ఉన్న దేవదూతలలో ప్రధానులు కూడా ఉంటారు కదా, అంతే కదండి. తండ్రి సింహాసనం మీద ఉన్నప్పుడు 24 పెద్దలు 24 సింహాసనాల మీద కూర్చున్నప్పుడు, అపోస్తలులు కూడా 12 సింహాసనాల మీద కూర్చున్నప్పుడు, యేసుక్రీస్తు కూడా తండ్రి కుడి పార్శ్వ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, మరి ప్రధానులు గబ్రియేలు మిఖాయేలు వాళ్ళు కూడా సింహాసనాల మీద కూర్చుంటారు కదండి. అలాంటి సింహాసనానికి అలవాటు పడిన ఈ దురాత్మ, ఈ ఘటసర్పం, ఆ భ్రమ పోక దేవునితో సమానంగా అతని పక్కనే నేను సింహాసనం వేసుకోవాలని కూర్చుందట. అంటుంది చూడండి అక్కడ, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘమండలం మీదకి వెళ్ళిపోతాను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. బ్రహ్మ సాతాను బ్రహ్మ. అందుకే యేసు అంటున్నాడు, కపెర్నహూములో ఉన్నవారులారా, మాదవలసలో ఉన్నవారులారా, కడపలో ఉన్నవారులారా, కర్నూలులో ఉన్నవారులారా, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారులారా, కపెర్నహూమా కపెర్నహూములో ఉన్నవారులారా, ఆకాశము మట్టుకు మీరు హెచ్చింపబడిపోవాలనుకుంటున్నారు కదా, మీరు హెచ్చింపబడిదవా అన్నాడంటే అర్థం ఏంటి? హెచ్చింపబడుతున్నారు కనుక మీరు, హెచ్చించుకుంటున్నారు కనుక మీరు. అలా మాట్లాడితే దేవుడు అంటున్నాడు, తర్వాత కంటిన్యూ చేయండి, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. సరండి, చివరకు వాడి ప్లేసు నరకంలో ఒక మూల కూడా ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విశాలం. మర్చిపోకండి ఆత్మల లోకం గురించి. ఒక మూలకి వెళ్ళిపోతావు నువ్వు, మా పైకి రావడం కాదు, భూమి మీద ఉండటం కాదు, మధ్యాకాశంలో కూడా నువ్వు ఉండలేవు. మూడో ఆకాశంలో పాతాళ గుండంలో ఒక మూలకు నిన్ను తోసిస్తానంటున్నాడు దేవుడు. ఏస్కేలు గ్రంథం 26 ఏస్కేలు గ్రంథం 26:19-21 ఏస్కేలు గ్రంథం 26:19-21
ప్రభు అయిన మన తండ్రి సెలవిచ్చినదేమనగా నివాసులు లేని పట్టణము వలెను నేను నిన్ను పాడు చేసేస్తాను నిన్ను అన్నాడు అన్నాడు చూడండి చూడు పాడు చేసేస్తాను నిన్ను సాతాను పట్టిన వారిని సాతానును అంటున్న దేవుని మాట నిన్ను పాడు చేసేస్తాను నిన్ను నా ప్రజలను పాడు చేసేసావు నా పిల్లలను పాడు చేసేసావు నా కడుపును కోసావు నా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు నిన్ను పాడు చేసేస్తానంటున్నాడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పిస్తాను పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయారు పూర్వకాలం నుండి నీలాగనుకునే వాళ్ళందరూ అక్కడ చేరిపోయారు అక్కడే ఉన్నారు స్వర్గస్థులైరి కాదు ప్రభువు పిలిపొచ్చింది కాదు ఈ సమాజాన్ని మోసం చేసిన వారందరూ నా పిల్లలను నా పిల్లలను నాకుండా నాకు కాకుండా చేసిన వారందరూ అక్కడున్నారు పాతాళమునకు వెళ్ళిపోయారు పురాతన కాలము మొదలుకొని పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీ ఉండునట్లు నిన్ను కూడా అక్కడే పడవేస్తాను అక్కడ పడవేసి నీవు జనము లేని దాని ఒకటకై నా భూమి మీద ఉన్న కోటాను కోట్ల మంది నా పిల్లలను నా కాకుండా చేసావే వాళ్ళు నీకుంటారనుకుంటున్నావా అంటున్నాడు జాగ్రత్తగా వినాలి ఇది నా పిల్లలు నాకు కాకుండా చేశావు కోట్లాది మందిని అంటే వీళ్ళందరూ నువ్వు చేర్చుకోవాలనుకున్నావు కదా నాకు కాకుండా నీ పిల్లలు చేసుకోవాలనుకున్నావు కదా అనుకుంది అలాగా అనుకుందండి యేసు చెప్తున్నాడు కదా అనుకుంది యేసు చెప్తున్నాడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ డాడీ వాడే అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడండి నా డాడీ మీ డాడీ కాడు యేసు బాధపడుతున్నాడండి భూలోకానికి వచ్చి ఎందుకంటే ఆయనే చంపేశారు ప్రసన్న బాబు గారు చెప్పారు కదా నా డాడీ మీ డాడీ కాడు మీ డాడీ వాడే మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి కోరికలు నెరవేర్చువారు ఆది నుండి వాడు నరహంతకుడు దేవుని పిల్లలను చంపినవాడు ఆదామవ్వలను చంపినవాడు ఆయన సంతానాన్ని చంపినవాడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు ఆది నుండి వాడు నరహంతకుడు మనల్ని చంపాడానికి వచ్చాడండి వాడు మనల్ని చంపేస్తున్నాడండి మనమంతా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నామండి ఆత్మల ఆవేదన ఆత్మల ఆర్తనాదాలు ఆత్మల ఆర్తనాదాలండి దేవుని ఆత్మ ఘోషిస్తుందండి దేవుని పిల్లల ఆత్మలు ఘోషిస్తున్నాయండి ఎంతకాలము తండ్రి ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఉందువు మా రక్తము నిమిత్తం ప్రతిదండన చేయకుండా ఎందుకు తండ్రి వాళ్ళ భూమి మీద బతుకనిస్తున్నావు ఎందుకు బ్రతకనిస్తున్నావు వాళ్ళని ఆత్మల ఆర్తనాదాలు పరదేశులో ఉన్న ఆత్మల ఆర్తనాదాలు దేవుని సైన్యములైన దేవదూతల ఆర్తనాదాలు దేవుని కుమారుల ప్రత్యక్షతకై భూమి మీద దేవుని పిల్లలు కనబడతారేమో భూమి మీద దేవుని పిల్లలు కనబడతారేమో అని దేవదూతలు దేవుని ఆత్మలు దేవుడు సృష్టించిన ఆత్మలు దేవదూతలట మిగులు ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది రోమపత్రిక 8:19 చెప్తున్నాడు ఈ మాట కోటాను కోట్ల మంది దేవదూతలు కూడా దేవుని ఆత్మలు ఏరి 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 అని ఎదుగుతున్నారు వాడేమో ఎవరన్నా వెనుకుదా అని ఎవడు 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 ఎవడని ఆడుదిరుగుతున్నాడు ఏమండి మీ పైన జరుగుతున్న మీకు కనబడకుండా జరుగుతున్న ఈ వాస్తవ సంగతులు మీకు తెలుసా అండి
తిన్నావా లేదా, కట్టుకున్నావా లేదా, తిరుగుతున్నావా లేదా, చదువుకున్నావా లేదా, సంపాదించావా లేదా, ఇల్లు కట్టావా లేదా, పిల్లడికి పై చదువులు చదివించావా లేదా, బాగా సంపాదించావా లేదే, చచ్చినంత వరకు ఈ ఆలోచనలతోనే మిమ్మల్ని మాయలో మత్తులో భ్రమలో ముంచుతుంది. అది తెలుసుకుంటున్నావా? అసలు మనం పట్టించుకోవండి, ఆత్మల ఆర్తనాదాలు, ఆత్మల ఘోష, మనకు ముందు మరణించిన మన పూర్వీకులు ఆత్మల ఘోష, పరలోకములో ఉన్న కోటాను కోట్ల మంది దేవదూతల ఆర్తనాదాలు వాళ్ళ ఘోష, దేవుని ఘోష, కుమారుడైన క్రీస్తు యేసు ఘోష, పరిశుద్ధాత్మ దేవుని ఆరాటం, వీళ్ళందరూ పడుతున్న బాధలు ఎవరికోసమో తెలుసండి? మనకోసమేనండి. తలుచుకుంటే నిద్ర పట్టదండి, మనం తలుచుకుంటే నిద్ర నాకు నిద్ర పట్టదండి. ఎలా చెప్పాలి పిల్లలకి, ఎలా అర్థమవుతుంది? తండ్రి నీ పిల్లలకు ఎలా చెప్పాలో నాకు నేర్పించయ్యా అంటాను. అన్ని ప్రసంగాలు వింటారు, మర్చిపోతారు. 5 రోజులు ఈ పిల్లలందరూ ఏ ప్రసంగాలు చేశారో మీరు ఒకరో మీలో ఒకరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరండి. అది నేనే చెప్తాను. రాసేసుకుంటారు మూసేయడానికి. ఇంటికి చదువుకుంటారండి. ఏమండి మేము ఇవాళ రాసుకున్నదంతా, రాజేంద్ర అని చెప్పిందంత రాసుకున్నాం, రాత్రి నేను వెళ్ళి నా గదిలో చదువుకున్నానండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఏమండి వేల మందిలో ఒక చేయితే అయిపోద్దండి? ఆ చెయ్యి అయినా చదివిందని నమ్మకం ఉందండి? అది కూడా డౌటే కదండి. దేవుని పిల్లలారా, కపెర్నహూమా, ఆకాశం ముట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళమునకు వెళ్ళిపోతావు, ఒక మూలకు తోసేస్తాను నిన్ను. అక్కడ పాతాళంలో ఉన్నారా చూసారండి? హేమ హేమీలు హీరోలు, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంతా అక్కడే ఉంటారు తెలుసండి. వీళ్ళు నటనగాళ్ళు, హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ వీళ్ళు నటించేవాళ్ళు. జీవించిన హీరోలు ఉన్నారు అక్కడ, ఒరిజినల్గా జీవం. సదాం హుస్సేన్ ఏ రియల్ హీరో, జీవించాడు వాడు. ప్రపంచ దేశాలన్నీ ఒక పక్కకు వచ్చేస్తే నేనంతా జిహాద్, దేవుడు యుద్ధం చేయమన్నాడు, నేనే గెలుస్తానన్నాడు, చచ్చిపోయాడు. వాడు రియల్ హీరోస్, విలన్లు అయిపోయి ఉన్నారు అక్కడ. వాళ్ళు అనుభవించి వెళ్ళారు కనుక వచ్చేవాళ్ళందరూ అందరి గురించి ఎదురు చూస్తుంటారండి. పాతాళమా, ఎవరైనా కొత్త వాళ్ళు ప్రవేశిస్తే మాకు వెంటనే ఇంటిమేషన్ చేయి, మేము వాళ్ళకి స్వాగతిస్తాం, మేము వాళ్ళకి స్వాగతం పలుకుతాం. నరకంలో ఉన్నవాళ్ళు కొత్తగా వస్తున్న విలన్కి స్వాగతం పలుకుతారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, నీవు ప్రవేశించుచుండగానే, అంటే ఒక హీరో భూమి మీద రౌడీగా, దరిద్రుడుగా, హంతకుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక ఉగ్రవాదిగా, ఒక మత ఛందస్సవాదిగా చచ్చిపోయి అక్కడికి వెళ్తే ఏమంటుందట? పరలోకం, పాతాళ లోకం, నీవు ప్రవేశించుచుండగానే, 14వ అధ్యాయం 9వ వచనం, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళం నీ విషయమై కలవరపడుతుంది. అమ్మా వీడు వచ్చేస్తున్నాడా? పాతాళం ఏమనుకుంటుందండి? అంటే పాతాళంలో ఉన్నవాళ్ళు, పాతాళంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారట? కొత్త హీరో వస్తుంటే కలవరపడుతున్నాడట, అది నిన్ను చూచి ప్రేతలను, అంటే అక్కడ ఉన్న ప్రేతలు ఉన్నారంటే మనకంటే ముందుగా వెళ్ళిన సీనియర్స్,
వీడిని ర్యాగింగ్ చేస్తారు ఇప్పుడు. ఆత్మల లోకం రహస్యాలండి ఇవన్నీ. ప్రేతలను రేపుతుందట వారందరూ. ఈ ప్రేతలందరూ నీ ఆగమనం చూసి నీవును మావలనే భూమి మీద ఆ పిడి సుందరరావు ఎంత చెప్పినా వినకుండా పరసుకొట్టేశావా. ఒక తప్పు జరిగితే దేవుడు ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటాడండి బైబిల్లో. ఆ యెరొబాం గురించి, ఇస్కరియోతు గురించి, యెజెబెల్ గురించి మాట మాటికి చెప్తుంటాడు అవి. ఎందుకంటే వాళ్ళు మరవరాని గొప్ప వీరులు. ఏముంటుందండి పితరు వాళ్ళు ప్రేతలు, వాళ్ళ పేరేంటి? ప్రేతలు, చచ్చిన వాళ్ళు ప్రేతలు అంటున్నారు. నీవును మావలే బలహీనుడు అయిపోయావా, నీవును మాబోటివాడివి, మా కులంలో కలిసిపోయావా, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూస్తున్నారు. చూడండి ఎంత చక్కగా చూస్తారండి. ఒక యాక్టర్ వచ్చాడు అనుకోండి, నిదానించి దగ్గరగా, అంటే భూమి మీద నీ హీరోయిజం అంతా వాళ్ళకి తెలిసిపోయింది. భూమి మీద నువ్వు బ్రతుకెంతో మొత్తం చూశారు వాళ్ళు. అందుకే నేను ఇప్పుడు దగ్గరగా చూడాలనుకుంటున్నారు. ఇందాక నా కుమార్తె వచ్చింది ఒకరు, డాడీ మిమ్మల్ని చూడాలని వచ్చాను అంది. అమ్మ స్క్రీన్ మీద పెద్ద బొమ్మ, స్క్రీన్ మీద పెద్ద బొమ్మ కనబడుతుంది కదా, అప్పుడు నువ్వు డాడీని చూడలేదా అన్న. నవ్వుకుంది పాపం. నిదానించి చూడడం అంటే దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడి చూడటం అన్నమాట. నిన్ను నిదానించి చూచుచూ ఈ విధంగా అనుకుంటున్నారట. ఈ విధంగా ఏమంటున్నారో, ఏమని ఆలోచిస్తున్నారో చూడండి. భూమిని కంపింపజేసి యేసు ప్రభు ఏం భూమిని బద్దలు చేశాడు చచ్చిపోయినప్పుడు. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు భూమి బద్దలైంది, అది పెద్ద గొప్ప అని అంటున్నారు వాళ్ళు. భూమిని కదుపుతున్నారట వాళ్ళు. ఎక్కడో భూమి బద్దలైంది యేసు ప్రభు మరణించినప్పుడు యూదయ దేశంలో. వీళ్ళు యావత్తు భూమిని కంపింపజేశారు. అలా కంపింపజేసిన వాడు బిన్ లాడెన్, అలా కంపింపజేసిన వాడు సదాం హుసేన్, అలా కంపింపజేసిన వాడు శ్రీలంక ప్రభాకరన్ పిల్లై, భూమండలాన్ని కదిపారు వాళ్ళు. ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ కదుపుతున్నాడు. ఇప్పుడు రష్యా అధినేత రాక్షసత్వం, యుక్రెయిన్ రష్యాలో అమాయకులైన సైన్యం చచ్చిపోతున్నా ఆ నాయకుడికి కానీ ఈ నాయకుడికి కానీ వేదన లేదండి, బాధ లేదు. వాళ్ళ భార్యలు ఏమవుతారు, వాళ్ళు కన్న పిల్లలు ఏమవుతారు, దేశం కోసం నిలబడండి అంటున్నాడు. దేశం కోసమా? దేశం ఏమిస్తుంది? ఒక పథకం. మరి వాళ్ళకి ఎవరు అన్నం పెడతారు? దేశం కోసం, దేశం కోసం సైన్యాన్నే చంపుతున్నాడు. రాక్షసత్వం అండి, రాక్షసత్వం, క్రూరత్వం, సాతాను క్యారెక్టర్ అండి ఇదంతానా. ఇద్దరికి దెయ్యం పట్టింది, అజర్నిస్క్ అనేవాడికి దెయ్యం పట్టింది, పుతిన్ అనేవాడికి దెయ్యం పట్టేసింది. వాడు రాజీ పడ్డు, వీడు రాజీ పడ్డు, వీడు ఆపడు, వాడి ఆపడు. వాడు ఆపకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు పేదవాడివి కదయ్యా, నువ్వేం పోట్లాడతావు అగ్రరాజ్యంతో అంటే మిగతా దేశాలన్నీ వెనకాతలు ఉన్నాయి, మేము ఇస్తామానికి అన్నీ ఏం కావలిస్తాయి. చూసే ఈ దేశాలు ఎలాంటివో, ఈ దేశాలు ఎలాంటివో చూడండి. రష్యన్స్ని చంపేయి, మేమున్నాం. రష్యాతో చైనా అంటుంది, నేను బాంబులు ఇస్తాను, వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళు చంపేయి. అంటే ప్రపంచ దేశాలన్నీ చంపటమేనా అండి? ప్రపంచ దేశాల్లో ఉన్న మానవాళిని సంహరించడమేనా?
ఈ బుద్ధి ఎవరిది? ఈ తెగులు ఎవరిది? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు ఘట సర్పం. వాని యందు సత్యం వాక్యమే లేదు. వాడు అబద్ధమును ఆడేటప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధాలు ఆడుకుని తిరుగుతున్నాయి రెండు దేశాలు. జిహాద్ అనే పేరు మీద మెడలు తెగ నరుకుతున్నారు. పవిత్ర యుద్ధం అంటే దాని పేరు. దాని పేరేంటి? పవిత్ర యుద్ధం. ఎవరు చేయమన్నారు రా అని అడిగితే దేవుడు, దేవుడు నిన్ను పవిత్ర యుద్ధం చేసి పీక నరకమన్నాడా? నీ తోటి సోదరుని చంపమన్నాడా? ఆత్మల ఘోష, పరలోకమందున్న దేవుని ఆత్మల ఘోష, పరదేశంలో ఉన్న దేవుని ఆత్మల ఘోష, దేవుని ఘోష. ఈ ఘోష ఎవరికండి అర్థమవుతుంది? మీకు ఎప్పుడు అర్థమవుతుందో చెప్పండి. వచ్చే సెమినార్కి అర్థమవుతుందా? వచ్చే సెమినార్కైనా అర్థమవుతుందా? పవిత్రమైన ఆశయాలతో నిండు గుండెలతో వాక్యాన్ని గుండె నిండా నింపుకొని ఇక మీరు మీరుగా గతంలో బ్రతికినట్టు బ్రతకకుండా దేవుని కొరకు నిజమైన పిల్లలుగా బ్రతకాలని ఒక క్రీస్తుల, అపోస్తలుల్లా, ప్రవక్తల్లా, నిజమైన ప్రారంభ క్రైస్తవుల్లా మీరు బ్రతకాలని ఒక తండ్రిగా మనసారా కోరుతూ మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను.